ఈ మధ్యకాలంలో ఈ అవేర్నెస్ ఎంత బాగా పెరిగినా సరే చాలామంది భయంతోటో ఎందుకులే లేనో ఒక కొన్ని కొన్ని నెగ్లెక్ట్ చేస్తారు అలానే చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది లేటెస్ట్గా మా సినిమాకు సంబంధించిన మిత్రులు ఒక ఆయన ఉన్నారు పేరు పునీత్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో కార్డియాక్కు సంబంధించిన ప్రాబ్లం మన పెద్ద సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారికి ఉండింది ఆయన అట్లాగే హార్ట్ అటాక్తో పోయారు వారి పెద్ద కుమారుడు కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి యాంజియో తోటి ఆయన సర్వే ఇప్పుడు బాగున్నారు అక్కడ రెండో కొడుకు కూడా హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మొత్తం మీద ఒక ఇబ్బందికరంగానే బతుకుతున్నారు బట్ ఈ అబ్బాయికి మంచి ఫిజిక్ మంచి ఫిట్నెస్ ఉంది ఆహార అలవాట్లు ఉన్నా ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు నాకు రాదులే అని అనుకున్నాడు కానీ ఈ జీన్స్లో అది హెరిటేట్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది అది తెలిసి ఉండి ఉంటే కనుక ఇలాంటి ప్రయత్నం చేస్తుంటే కనుక దానికి ముందస్తుగా ఎంతో జాగ్రత్త తీసుకుని రానివ్వకుండా చేయటం కానీ ఏమాత్రం ఇబ్బంది ఉన్నా చెస్ట్లో ముందే అన్నీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ జరిగి ఉండేదేమో ఈ యొక్క ఈ చావు అనేది రానివ్వకుండా మనం పోస్ట్ పోన్ చేసుకోవడం రానివ్వకుండా చేసేటువంటి ఇది ఉండింది అతనికి అవకాశాలు లేక అలాంటి అవగాహన లేక ఈ రోజు నలభై ఆరేళ్ళ యంగ్ వయసులోనే తను ప్రాణాలు కోల్పోవడం అనేది ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది చాలా దురదృష్టం అది సో అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలి ఈ యొక్క సీక్వెన్సింగ్లో మనకి అన్ని ముందస్తుగా తెలుస్తాయి దాని ద్వారా మంచి ఆరోగ్యకరమైన ఆహార పొలవాట్లు ఉంటాయి మన పూర్వీకులు అంటారు మన కీలు ఎరిగి వాత పెట్టాలని చెప్పేసి సో అది జబ్బు వచ్చిన తర్వాత సఫర్ అయిన దానికంటే ముందుగా ఇస్ బెటర్ దాని క్యూర్ అన్నట్లుగా ఆ పద్ధతికి ఉపయోగించుకోవడం అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి బట్ ఇలాంటి ఫెసిలిటీ మనకు అందుబాటులో మనకు దగ్గరలో మనకు కావలసిన మిత్రులు వాళ్ళు రావటం అండ్ పెద్దలు వారి చేతుల ద్వారా దీన్ని ప్రారంభించడం అనేది శుభారంభం ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకుందాం తద్వారా ఆరోగ్యవంతులు ఉందాం మన లాంజివిటీని మరింతగా పెంచుకుందాం అని చెప్పేసి అనుకుంటూ నేను ఇలాంటి అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంతో ధన్యవాదాలు తెలియజేస్తాను